దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసును ప్రేమించుచున్నావనే కార్యక్రమమును వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభువైన యేసు క్రీస్తు నామములో వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ప్రత్యేకమైన సమయంలో కొద్ది సమయము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, మహోన్నతుడా, మహిమ కలిగిన దైవానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, మమ్మల్ని ప్రేమించి మకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు వందనాలు. కొద్ది సమయము నీ వాక్యాన్ని ధ్యానం చేస్తుండగా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. ఈ దినము నీ వాక్యం మాకు ఆశీర్వాదకరముగా దీవెనకరముగా ఉండినట్లు సహాయం చేయమని యేసు క్రీస్తునాములు అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మా ఈ యూత్ గాస్పల్ టీం పరిచర్ల కొరకు ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభునామున వందనములు తెలియచేస్తున్నాం. మా యూత్ గాస్పల్ టీం యొక్క దర్శనము, స్వార్థ ప్రకటన మరియు శిష్యులను తయారు చేయుట, ఎవాంజలిజం మరియు డిసైపుల్షిప్, ప్రభు ఇచ్చినటువంటి చివరి ఆదేశాన్ని, గ్రేట్ కమిషన్ని మేము దర్శనముగా తీసుకొని ముందుకు ప్రయాణం చేస్తున్నాం. గత 12 సంవత్సరాల నుంచి యూత్ గాస్పల్ టీం ద్వారా అనేకమైన ప్రాంతాల్లో రక్షణ స్వార్థ ప్రకటించబడుతుంది. ప్రభు ఇచ్చినటువంటి ఆజ్ఞ, మీరు సమస్త జనులకు రక్షణ స్వార్థను ప్రకటించుడి, సమస్త జనులను నాకు శిష్యులుగా చేయుడి. ఈ దర్శనంలో భాగంగా ఉత్తర భారతదేశంలో అస్సాం రాష్ట్రంలో మిస్సింగ్ అనేటువంటి తెగ ప్రజల మధ్యలో రక్షణ స్వార్థను ప్రకటిస్తూ ఉన్నాం. అంతమాత్రమే కాకుండా సిక్కిం రాష్ట్రంలో సముద్ర మట్టానికి 7,000 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి హిమాలయ పర్వతాల మీద నివసిస్తున్నటువంటి అనేక మంది నేపాలీలకు కూడా రక్షణ సువార్తను ప్రకటించడానికి ప్రభువు మాకు చూపిస్తున్న కృపను బట్టి ప్రభుకి స్థుతి చెల్లిస్తున్నాం. మా ఈ యూత్ గాస్పల్ టీంలో అనేక మంది వైద్యులు, అనేక మంది సహోదరులు సహోదరులు వెనకాల ఉండి వారు ప్రార్థనాపూర్వకముగా మాకు సహాయం చేస్తూ మమ్మల్ని ముందుకు పంపిస్తున్నారు. కాబట్టి ఉత్తర భారతదేశంలో మేము పరిచయం కొనసాగించగలుగుతున్నాం. మా ఈ పరిచయల కొరకు మీరు కూడా ప్రార్థించవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. అంతమాత్రమే కాదు, ప్రత్యేకంగా యవనస్తుల కోసమే అని, నీకోసమే అనే ద్విమాస పత్రిక ప్రతి 2 నెలలకొకసారి ప్రచురించబడుతుంది. ఈ పత్రిక కావలసినటువంటి వారు ఈ స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి ఈ సెల్ ఫోన్ నంబర్కి మీ చిరునామాను పంపించినట్లయితే ఖచ్చితంగా ఆ ద్విమాస పత్రికను మీకు కూడా పంపించడానికి మేము ఆశపడుతున్నాం. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో కొద్ది సమయము దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. అపొస్తలుల కార్యములు 16:6-7 మీ కొరకు చదివి వినిపించాలని ఆశపడుతున్నాను. అపొస్తలుల కార్యములు 16:6-7 ఒకసారి చదువుతున్నాను, దయచేసి గమనించండి. ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు ప్రుగ్రియా, గలతియా ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. మసియా దగ్గరకు వచ్చి బితూనియాకు వెళ్ళటకు ప్రయత్నము చేసిరి, కానీ యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఈరోజు నేను మీతో మాట్లాడాలనుకున్న అంశము, ప్రభువు నీకు అప్పగించిన పని. జ్ఞాపకం చేసుకోండి, ఈ చదవబడిన లేఖన భాగంలో నుంచి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీ ముందుకు తీసుకొని రావాలని ఆశపడుతున్నాను. అపొస్తలుడైన పౌలు సీలను తీసుకొని తన 2వ మిషనరీ ప్రయాణాన్ని ప్రారంభించాడు. తన 2వ మిషనరీ ప్రయాణంలో వారు ముందుగా లుస్త్రా, దెర్బే అనే ప్రాంతాలకు వచ్చినప్పుడు అక్కడున్నటువంటి సంఘము వలన తిమోతి అనే ఒక యవనస్తుడు చాలా మంచి పేరు పొందుకోవడమును బట్టి పౌలు సంతోషించి వారితో పాటు తిమోతికి కూడా మిషనరీ పరిచయకు రావాలని ఆశపడ్డాడు. కనుక పౌలు సీలతో కలిసి తిమోతి కూడా మిషనరీ పరిచయకు ప్రయాణమై వెళ్ళాడు. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, ఇప్పుడు పౌలు, సీల, తిమోతి వీరు ముగ్గురు కూడా మిషనరీ పరిచయకు ప్రయాణమై వెళ్తూ ఉన్నారు. వీరు వెళ్తున్నటువంటి సమయంలో దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆసియాలో వాక్యము చెప్పకూడదని ఆత్మ వారిని ఆటంకపరిచినందువలన అని రాయబడినట్లుగా మనం చూస్తున్నాం. 7వ వచనంలో వారిని వెళ్ళనీయకుండా పరిశుద్ధాత్మ దేవుడే అడ్డగించెను అని రాయబడి ఉంది. సో జ్ఞాపకం చేసుకోండి, వాస్తవానికి 13:1-2 వచనాల్లో మనం చూస్తే పరిశుద్ధాత్మ దేవుడే సంఘముతో మాట్లాడి పౌలును, భర్నబాను నేను ఏ పని నిమిత్తమైతే పిలిచానో ఆ పని నిమిత్తము వారిని ప్రత్యేకపరిచి వారిని పంపించండి అని చెప్పినట్లుగా మనం చూస్తున్నాం.
కనుక సంఘమంతా కూడా వారిద్దరి మీద చేతుల నుంచి ప్రార్థన చేసి వారిద్దరిని కూడా మిషనరీ పరిచర్యకు పంపించినట్లుగా మనం చూస్తున్నాం. మరి ఇక్కడ 16వ అధ్యాయంలోకి వచ్చే సమయానికి ఏ పరిశుద్ధాత్మ దేవుడైతే వీరిరువురిని నేను ప్రత్యేకపరుచుకున్నాను, వీరిద్దరిని మిషనరీ పరిచర్ నిమిత్తం పంపించండి అని ప్రేరేపణ కలిగించి వారితో మాట్లాడి వెళ్ళమని చెప్పినటువంటి అదే పరిశుద్ధాత్మ దేవుడు 16వ అధ్యాయంలో వారిని ముందుకు వెళ్ళనీయకుండా ఆటంకపరుస్తూ ఉన్నాడు. ఆసియా ఖండములో సువార్త ప్రకటించనీయకుండా ఆయనే అడ్డుపడుతున్నాడు. ఎందుకని పరిశుద్ధాత్మ దేవుడు ఆటంకపరుస్తూ ఉన్నాడు? జ్ఞాపకం చేసుకోండి, ఆ కింద వచనాలు కానీ మనం చదివితే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. 8వ వచనం చదువుతున్నాను. అంతటి వారు మసీయను దాటిపోయి త్రోయాకు వచ్చిరి. అప్పుడు మాస్దోనియా దేశస్థుడు ఒకడు నిలిచి, నీవు మాస్దోనియాకు వచ్చి మాకు సహాయము చేయమని తనను వేడుకొనుచున్నట్లు రాత్రివేళ పౌలునకు దర్శనము కలిగెను. అతనికి ఆ దర్శనము కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మను పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియాకు బయలుదేరుటకు యత్నము చేసితిమి. ఆ కిందకు వస్తే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. వీరిని పరిశుద్ధాత్మదేవుడు సువార్త ప్రకటించమని ప్రేరేపణ కలిగించిన తర్వాత పౌలు తన మొదటి మిషనరీ ప్రయాణములో ఈ అనేకమైన ప్రాంతాల్లో రక్షణ సువార్తను ప్రకటించాడు. ఇప్పుడు తన రెండవ మిషనరీ ప్రయాణంలో తను సువార్త ప్రకటించడానికి మరలా అదే ప్రదేశానికి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మదేవుడు వారిని అక్కడ సువార్త ప్రకటించనీయకుండా అడ్డుకట్ట వేసి నిలిపివేశాడు. ఇది ఏమై ఉంటుంది అని వాళ్ళ ఆలోచన చేస్తున్నప్పుడు జ్ఞాపకం చేసుకోండి, పరిశుద్ధాత్మదేవుడు ఆ రాత్రి పౌలుకు ఒక దర్శనం చూపించాడు. ఆ దర్శనం యొక్క సారాంశం ఏంటంటే, మాసిదోనియా దేశస్థుడు ఒకడు నిలువబడి అయ్యా మాకు సహాయం చేయండి అని వేడుకుంటున్నట్లుగా పౌలుకి ఆ దర్శనంలో కనబడినట్లుగా మనం చూస్తున్నాం. దాన్ని బట్టి పౌలు ఏమర్థం చేసుకున్నాడంటే, అయితే మనము మాసిదోనియా దేశానికి వెళ్ళి రక్షణ సువార్తను ప్రకటించడం ఆవశ్యకత ఉన్నది, పరిశుద్ధాత్మదేవుడు ఇదే మనకు బయలుపరుస్తున్నాడని వారు అర్థం చేసుకొని ఆసియా ఖండము నుంచి ఐరోపా ఖండానికి మాసిదోనియా దేశానికి వాళ్ళు ప్రయాణమైనట్లుగా మనం చూస్తున్నాం. క్రీస్తునందు ప్రభువైన దేవుని బిడ్డలారా, ఇక్కడ నేను మాట్లాడాలనుకున్న అంశం ఏంటి అంటే, నేను మీ ముందుకు తీసుకొని రావాలనుకున్న విషయం ఏంటి అంటే, అప్పటికి అపోస్తులు మరి తన సహచరులు ఆసియా ఖండంలో సువార్త ఎంత ప్రకటించి ఉంటారంటే, ఒకవేళ మనకు అర్థం కావడానికి దాన్ని కానీ మనం లెక్క వేయాలనుకుంటే 100లో 1% మాత్రమే వారు రక్షణ సువార్తను ఆసియా ఖండములో ప్రకటించారు. ఆసియా ఖండములో మహాయితే వారు లుస్త్రా, దెర్బే, అంత్యోకియా, ఈకొనియా, గలతియా అనేటువంటి కొన్ని ప్రాంతాలు మాత్రమే వాళ్ళు రక్షణ సువార్తను ప్రకటించారు. ఆసియా ఖండములో ఉన్నది కేవలము లుస్త్రా, దెర్బే, ఈకొనియా, అంత్యోకియా మాత్రమే కాదు, ఇంకా అనేకమైనటువంటి దేశాలున్నాయి, అనేకమైన రాష్ట్రాలున్నాయి, అనేకమైన జిల్లాలున్నాయి, అనేకమైన గ్రామాలున్నాయి. కొన్ని వేల కోట్ల మంది ప్రజలు ఆసియా ఖండములో ఉన్నారు. ఇంకా వారు ఎవరికి కూడా రక్షణ సువార్త ప్రకటించబడలేదు. ఇంకా ఆ రాష్ట్రాలు, ఆ దేశాలు, ఆ గ్రామాలన్నిటికీ రక్షణ సువార్త ప్రకటించబడలేదు. కేవలం ఆసియా ఖండంలో 1% రక్షణ సువార్త ప్రకటించబడింది. మరి ఇక్కడ ఇంకా 99% అవసరత ఉంటే ఎందుకని పరిశుద్ధాత్మదేవుడు పౌలుని తన సహచరులను ఆపి ఇక మీరు ముందుకు వెళ్ళండి, వేరే ఖండానికి వెళ్ళండి అని చెప్తూ ఉన్నాడు? మరి వాళ్ళు వేరే ఖండానికి వెళ్తే ఇక్కడ పరిస్థితి ఏంటి? ఇక్కడ ఎవరు రక్షణ సువార్తను ప్రకటిస్తారు? క్రీస్తునందు ప్రభువైన దేవుని బిడ్డలారా, సహజంగా ఆ 16వ అధ్యాయం మనం 5వ వచనాన్ని గమనించినట్లయితే 16వ 5వ వచనంలో ఈ విధంగా ఉంది. గనుక సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండెను. ఎక్కడ? ఆసియా ఖండములో లుస్త్రా, దెర్బే అనేటువంటి ప్రాంతాల్లో, అంత్యోకియా, ఈకొని అటువంటి ప్రాంతాల్లో ఆల్రెడీ అపోస్తలైన పౌలు ద్వారా చేయబడిన మొదటి సువార్త పరిచర్యలో అనేక మంది ప్రభునందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు, ఆ విశ్వాసములో స్థిరపడుతూ వారు లెక్కకు విస్తరిస్తూ ఉండెను అని రాయబడింది. కనుక నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, జ్ఞాపకం చేసుకోండి, మరి ఆసియా ఖండంలో రక్షణ సువార్త ప్రకటన అవసరత ఉందా లేదా అంటే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఇంకా 99% మంది యేసుని ఇక్కడ రక్షకుడిగా ఎరుగలేదు. మరి అలాంటప్పుడు పౌలుని తన సహచరులను ప్రభువు యూరోప్ ఖండానికి, ఐరోపా ఖండానికి వెళ్ళమంటున్నాడు అనంటే ఇక్కడ అవసరత లేదని కాదు, కానీ ఇక్కడ అవసరత తీర్చడానికి ప్రభువుకి
కొంతమంది జనాంగము ఉన్నారు అని మనకు అర్థమవుతుంది. దీన్నే మరొక మాటలో చెప్పాలి అంటే పౌలు ఇదిగో నువ్వు ఐరోపా ఖండానికి వెళ్ళు, బహుశాలు అడిగి అనుకుందాం పౌలు, ప్రభా మరి నేను అక్కడికి వెళ్తే ఇక్కడ ఆసియా ఖండంలో పరిస్థితి ఏంటి, ఇంకా ఆసియా ఖండంలో సువార్త ఎరుగినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు కదా. అప్పుడు నేను అనుకుంటున్నాను ప్రభు చెప్తున్నాడు, పౌల ఇక్కడ గురించి నువ్వు దిగులు పడద్దు, ఇక్కడ నీ చేత రక్షణ సువార్త విని నీ ఎందు విశ్వాసం ఉంచి వాక్యంలో స్థిరపడినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఇక మీదటి నుంచి ఆసియా ఖండంలో రక్షణ సువార్త ప్రకటించడం అనేటువంటిది అది వీరి పని అయినది, ఇది వీరి పని అన్నది. ఎందుకనంటే నేను అందరినీ నాకు సాక్షులుగా ఉండమని నేను పిలుచుకున్నానని ప్రభు జ్ఞాపకం చేస్తాడు. క్రీస్తునందు ప్రభుత్వం జ్ఞాపకం చేసుకోండి, ప్రతి ఒక్కరూ కూడా సంఘ కాపురులుగా ఉండడానికి పిలువబడలేదేమో కానీ ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ప్రభుకి సాక్షులుగా ఉండటానికి పిలువబడ్డారు. ప్రతి ఒక్కరూ కూడా రక్షణ సువార్తను ప్రకటించేటువంటి పనిలో పాలిభాగస్తులవ్వాలి. ఇది నాకు సంబంధం లేదు, పౌలే రావాలి, పేతురే రావాలి, యోహానే రావాలి, లేకపోతే అభిషేకించబడిన దైవజనులే రావాలి, వాళ్ళే వచ్చి సువార్తను ప్రకటించాలి, ఇది నా పని కాదు అని నేను మౌనంగా కూర్చున్నంత కాలము మన భారతదేశంలో కానీ మన ఆసియా ఖండములో కానీ రక్షణ సువార్త ప్రకటించబడదు, విస్తరించబడదు. అనేక మంది ప్రభువునందు విశ్వాసం ఉంచరు, అనేక మంది నశించిపోతారు. అలా అనేక మంది నశించిపోవడం గల కారణము అందులో నీవు కూడా ఒకటివే అవుతావన్న సత్యాన్ని దయచేసి మరిచిపోవద్దు అన్నటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మనం జాగ్రత్తగా గమనించినట్లయితే అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయం కూడా నేను ఒక మాట మీ కొరకు చదివి వినిపించాలని ఆశపడుతున్నాను. అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపొస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశములయందు చదిరిపోయిరి. భక్తిగల మనుషులు స్టెఫన్ను సమాధి చేసి అతన్ని గూర్చి బహుగా ప్రలాపించిరి. సౌలైతే ఇంటింటా జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంగమును పాడు చేయిచుండెను. 4వ వచనం జాగ్రత్త గమనించండి, కాబట్టి చదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి అని రాయబడి ఉంది. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, యెరూషలేములో రక్షణ సువార్త ప్రకటించబడుతుంటుండగా సంఘం మీద గొప్ప హింస కలిగింది. స్టెఫన్ని రాళ్లతో కొట్టి చంపబడినప్పుడు సంఘమంతా కూడా అపోస్తలులు తప్ప సంఘములో ఉన్న ప్రతి విశ్వాసి కూడా యూదయ సమరయ ప్రాంతాలకి వారు చెల్లా చెదరైపోయినట్లుగా మనం చూస్తున్నాం. అయితే అక్కడ రాయబడిన మాట ఏంటంటే చదిరిపోయిన వాళ్ళందరూ కూడా, ఉదాహరణకి యూదయ ప్రాంతంలో ఒక గ్రామానికి కొంతమంది వచ్చారనుకుందాం, సమరయ ప్రాంతంలో ఒక గ్రామానికి ఇంకొంతమంది వచ్చారనుకుందాం, యూదయ ప్రాంతంలో మరొక గ్రామానికి ఇంకొంతమంది చెదిరిపోయారనుకుందాం, ఇలా చదిరిపోయిన వాళ్ళందరూ కూడా ఒక ఉత్తరాన్ని పేతురుకు రాసి, అయ్యా ఇదిగో మేము యెరూషలేము సంఘం నుంచి చదిరిపోయాము, యూదయ సమరయ ఈ ప్రాంతంలో మేము అందరం కూడా ఉన్నాము, ఇదిగో మా గ్రామంలో విశ్వాసులైనటువంటి 4 కుటుంబాలు ఉన్నారు, లేకపోతే మా ప్రాంతంలో విశ్వాసులైనటువంటి వాళ్ళు 5 కుటుంబాలు వాళ్ళు ఉన్నారు, దయచేసి మీరు అక్కడి నుంచే మా కొరకు ఒక సేవకుడిని పంపించండి, మేము కూడా ఇక్కడ ఒక చిన్న సంఘాన్ని కట్టుకుంటాం, మేము కూడా ఇక్కడ ఆరాధన చేసుకుంటామని చెప్పి వారికి ఉత్తరాన్ని పంపించలేదు, వారికి తెలియచేయలేదు. కానీ ఎవరైతే చదిరిపోయారో చదిరిపోయిన ప్రతి ఒక్కరు కూడా, ఉదాహరణకి ఈ గ్రామానికి కొంతమంది వచ్చారనుకోండి, వీళ్ళు యెరూషలేము నుంచి మరలా ఇంకెవరో సేవకుడు రావాలని ఎదురు చూడలేదు, కానీ వీరే అక్కడ నిలబడి యేసుకు సాక్షులుగా నిలబడ్డారు, యేసు సువార్తను ప్రకటించారు, అక్కడ సంఘం స్థాపించబడడానికి వీరే కారకులయ్యారు. సమరయ ప్రాంతంలో ఒక గ్రామానికి చదిరిపోయినటువంటి వాళ్ళు కూడా మరలా ఉత్తరాన్ని పంపించి మా కొరకు ఒక దైవజండి పంపించండి అని చెప్పి దైవజండి కొరకు ఎదురు చూడలేదు, కానీ వాళ్ళే దైవచండుగా నిలబడి వాళ్ళే రక్షణ సువార్తను ప్రకటించి వారే అక్కడ సంఘాలని స్థాపించారు. దాని వలన మనం చూస్తున్నాం 7వ అధ్యాయం 8వ అధ్యాయం 9, 10, 11, 12 వచనాల్లో యూదయ సమరయ ప్రాంతాల్లో సంఘం విస్తరించింది. యూదయ సమరయ ప్రాంతాల్లో అనేక మంది ప్రభుకి సాక్షులుగా ఉన్నారు. క్రీస్తునందు ప్రభువైన దేవుని బిడ్డలారా, మరి సంఘములో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సువార్త ప్రకటనలో పాలిభాగస్తులయ్యి మనందరూ కూడా యేసును గురించి ప్రకటించారు కాబట్టి అత్యంత వేగంగా రక్షణ సువార్త యూదయ సమరయ ప్రాంతాల్లో విస్తరించబడినట్లుగా మనం చూస్తున్నాం. మరి ఇప్పుడు ప్రభు ఆసియా ఖండములో సువార్త ప్రకటన చేయనీయకుండా పౌలుని అతను అనుచరులను ఆపి వారిని ఐరోపా ఖండానికి పంపించినప్పుడు ప్రభు యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా, ప్రభు యొక్క నమ్మకం ఏంటో తెలుసా, ఇదిగో ఆల్రెడీ ఆసియా ఖండములో కొంతమంది నాయందు విశ్వాసం ఉంచినటువంటి నన్ను వెంబడించేటువంటి శిష్యులు ఉన్నారు, వీరు ఆ పనిని చూస్తారు అని ప్రభు వారి ఎందు విశ్వాసం ఉంచాడు, ప్రభు వారి ఎందు నమ్మకం ఉంచాడు. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, ఎందుకు ఈరోజు విషయాలు మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే ఇంకా మన ఉత్తర భారతదేశంలో రక్షణ సువార్త యొక్క అవసరత చాలా ఉంది. మరి వీళ్ళందరి విషయంలో ప్రభు నీ మీద కూడా నమ్మకాన్ని ఉంచినాడు, ప్రభు నీకు కూడా ఒక పని అప్పగించబడి ఉన్నాడు. జ్ఞాపకం చేసుకొని మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. ఒకవేళ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి ఒక యవనస్తులు ఉన్నాడు అనుకుందాం, అతని కాలేజీలో అనేక మంది స్నేహితులు ఉన్నారు. మీరు గమనించండి, ఒక సేవకునిగా నేను ఆ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి అక్కడికి వెళ్ళి వారికి రక్షణ సువార్తను
ప్రకటించడం సులభమా? కానీ అదే కాలేజీలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి ఒక యవనస్తుడు, యేసునందు విశ్వాసం ఉంచినటువంటి ఒక సహోదరుడు, అతను వారికి రక్షణ సువార్తను ప్రకటించడం సులభమా? ఖచ్చితంగా నేను వెళ్ళి వారికి ప్రకటించడం కంటే ఆ సహోదరుడు వాళ్ళకి ప్రకటించడం చాలా సులభము. అందుకోసమే మన చుట్టూరే మనం పనిచేస్తున్నటువంటి ప్రదేశాల్లో, మనం చదువుకునేటువంటి పని ప్రదేశాల్లో, మనం ఎక్కడికైతే వెళ్తున్నామో ఆ చుట్టుపక్కల ప్రదేశాల్లోనే ఇంకా కోత విస్తారముగా ఉంది, కోత విస్తారంగా ఉంది. పనివారు చాలా కొద్ది మందిగా ఉన్నారు. ఎవరో పని వాళ్ళు వస్తారని ఎదురు చూస్తున్నాం, కానీ నేనే ఒక పనివాడిగా, నేనే ఈ సువార్త పంటను కోసేటువంటి పనిలో నేను కూడా పాలిభాగిస్తున్న వాళ్ళు. ఈ అనేక మందికి రక్షణ సువార్తను ప్రకటించాలన్న భారము బాధ్యత మనలో ఎవరికి కూడా లేకుండా పోయింది. ప్రభు నీకు అప్పగించిన పనిని నువ్వు గుర్తించగలుగుతున్నావా? ప్రభువు నీ మీద ఉంచిన నమ్మకాన్ని నువ్వు గుర్తించగలుగుతున్నావా? ప్రభు నశించిపోతున్న ఆత్మల గురించి పడుతున్నటువంటి ఆ చింతను నువ్వు అర్థం చేసుకోగలుగుతున్నావా? ఆలోచించండి. డేవిడ్ లివింగ్స్టన్ కూడా తల్లి ఉంది. డేవిడ్ లివింగ్స్టన్ తల్లి కూడా డేవిడ్ లివింగ్స్టన్ ఎంతగానో ప్రేమిస్తుంది. ఆ రోజు డేవిడ్ లివింగ్స్టన్ నరవంశ పక్షికుల మధ్యకి రక్షణ సువార్తను ప్రకటించడానికి వెళుతున్నప్పుడు ఆ తల్లి కూడా అలాగే నిలబడి, నాయనా మనకెందుకులేనాయనా, చాలామంది ఉన్నారు వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళు చూసుకుంటారు, నువ్వెందుకు వెళ్ళాలి, అది కూడా అంత దూరం ఎందుకు వెళ్ళాలి, నరవంశ పక్షికుల మధ్యకి ఎందుకు వెళ్ళాలి, కావాలంటే ఇక్కడ చేసుకోరా, ఏదైనా పెద్ద సంఘంలో చేసుకోరా, నెలకు కొంత జీతం ఇస్తారు, ఇల్లు ఇస్తారు, ప్రశాంతం కాలు మీద వేసుకొని కాలు మీద కాల్చుకొని ప్రశాంతంగా జీవించవచ్చు, అంత రిస్క్ తీసుకుని అక్కడికి వెళ్ళాల్సింది ఎందుకురా అని చెప్పి ఆ రోజు ఆపేసి ఉంటే, ఈరోజు అనవజాతీయులందరూ కూడా, ఆఫ్రికా ప్రజలందరూ కూడా యేసు ప్రభువును తమ సొంత రక్షకుడు అంగీకరించి ఉండేవాళ్ళ? ఎందుకు ఈ విషయాలన్నింటినీ జ్ఞాపకం చేస్తున్నా అంటే, ఈరోజు ఈ మాటలంటే నీకు కూడా ప్రభు ఒక పని అప్పగించి ఉన్నాడు. ఈరోజు ఈ మాటలు విన్నప్పుడు నీకు కూడా ప్రభు ఒక పని అప్పగించి ఉన్నాడు. అదేంటంటే నశించిపోతున్న అనేకులకు రక్షణ సువార్తను ప్రకటించవలసిన అవసరత భారము నీ మీద ఉన్నది. నాకేం సంబంధం లేదు, నాకేం తెలియదని చెప్పి చేతులు దులుపుకొని తప్పించుకొని వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేయదు. ఖచ్చితంగా దేవునికి నువ్వు లెక్క అప్పు చెప్పవలసి ఉన్నది. కృష్ణనందు ప్రమందేవునిలా జ్ఞాపకం చేసుకోండి, నువ్వు వెళ్ళగలిగే పనితే ఖచ్చితంగా రక్షణ సువార్తను ప్రకటించు. నువ్వు వెళ్ళలేకపోతున్నావా, కనీసం ప్రతిరోజు మోకరించి ప్రార్థన చేయి, ప్రతిరోజు ప్రార్థన చేయి, మిషనరీస్ కోసం ప్రార్థన చేయి, సంఘాల కొరకు ప్రార్థన చేయి. ప్రభువా, సంఘాలు మిషనరీస్ను పంపించడానికి మిషనరీని తయారు చేసే విధముగా ఈరోజు ఉన్నటువంటి సంఘాన్ని స్థిరపరిచి బలపరచు ప్రభువా అని చెప్పి సంఘాల కొరకు ప్రార్థన చేయి. మిషనరీలను తయారు చేసి పంపించే సంఘాల కొరకు ప్రార్థన చేయండి. వెళ్తున్నటువంటి మిషనరీల కొరకు ప్రార్థన చేయండి. వాళ్ళ కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. వారు ఎక్కడికైతే వెళ్ళి రక్షణ సువార్తను ప్రకటిస్తున్నారో అక్కడ వారి హృదయాల్లో వాక్యము స్థిరముగా విత్తబడి నాటబడినట్లుగా వారి కొరకు ప్రార్థన చేయండి. క్రీస్తునందు ప్రభువు దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి, ఎక్కడైతే రక్షణ సువార్త ఎక్కువగా విస్తరిస్తుందో, ఎక్కడైతే విశ్వాసులు అనేక మంది ఉన్నారో, ఎక్కడైతే సువార్త విస్తరించబడుతుందో ఇక్కడే పరిచర్య చేయడానికి అనేక మంది సేవకులు ఉన్నారు, వందల వందల సేవకులు ఉన్నారు, వేల వేల సేవకులు ఉన్నారు. కానీ ఉత్తర భారతదేశంలో పదుల సంఖ్యలో కూడా సేవకులు లేరు. అంటే సేవకులుగా తయారు చేయబడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కడున్నారు? ఆల్రెడీ సువార్త ప్రకటిస్తున్న వారి దగ్గరే కూర్చొని వారికే సువార్తను ప్రకటిస్తున్నారు, వారికే సువార్తను ప్రకటిస్తున్నారు, మరలా వారికే సువార్తను ప్రకటిస్తున్నారు. సమయాన్ని వ్యర్థం చేసుకుంటూ విన్నవాడికే 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 మరలా 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 చెప్తున్నారు. కానీ ఇంకా విననటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. మరి వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళకి ఎవరు రక్షణ సువార్తను ప్రకటిస్తారు? వాళ్ళ విషయం ఎవరు బాధ్యతను తీసుకుంటారు? వారికి ఎవరు దేవుని ప్రేమను ప్రకటిస్తారు? ఉత్తర భారతదేశం ప్రజలకి రక్షణ సువార్త అవసరము లేదా? వాళ్ళ కోసం యేసు ప్రభు తన ప్రాణాన్ని త్యాగం చేయలేదా? ఒకప్పుడు మిషనరీలు దక్షిణ భారతదేశాన్ని వెతుకులాడుకుంటూ ఆ రోజుల్లో వాళ్ళకున్నటువంటి ఈ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, ఈ ట్రాన్స్పోర్ట్ యొక్క కమ్యూనికేషన్ బట్టి వాళ్ళందరూ కూడా ఓడల్లో దక్షిణ భారతదేశానికి ప్రయాణం చేసి వారు ఇక్కడ సులభంగా రక్షణ సువార్తను ప్రకటించగలిగారు. ఆ రోజుల్లో కారణం ఏంటంటే, దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ఓడ లేవులతో మిగిలిన దేశాలకి ఓడ వర్తక లావాదేవీలు జరుగుతుండేవి కాబట్టి, అందుకోసమే ఓడ ప్రయాణం ఇక్కడికి అనుకూలంగా ఉండేది కాబట్టి అనేక మంది దక్షిణ భారతదేశానికి వచ్చారు, రక్షణ సువార్తను ప్రకటించారు. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు అనేక మంది మనల్ని శిష్యులుగా తయారు చేశారు, ప్రభుని వెంబడించేవారుగా తయారు చేశారు. ఈరోజు మన బాధ్యత ఏంటో తెలుసా? మనం ఇప్పుడు లేచి ఉత్తర భారతదేశానికి వెళ్ళి అక్కడ రక్షణ సువార్తను ప్రకటించవలసిన అవసరత ఉంది. ఈరోజు సంఘాల్లో కూడా వస్తున్నటువంటి డబ్బుల్ని వేలకు వేలు లక్షలకు లక్షలు కూడబెట్టుకుంటూ బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కట్టుకుంటూ అందముగా సుందరముగా బిల్డింగ్ని అలంకరించుకుంటూ క్రిస్టమస్లని ఆ ప్రోగ్రాంలు ఈ ప్రోగ్రాంలని చెప్పి లక్షలకు లక్షలు అనవసరంగా డెకరేషన్లు కానీ స్టేజీలు కానీ వాటికి వీటికని దుర్వినియోగం చేస్తూ రక్షణ సువార్తల్లో పాలిభాగస్తులు కాకుండా మాకు సంబంధం లేదు అని అనుకుంటున్నారు. కనుక క్రీస్తునందు ప్రేమ నిలబెట్టారా జ్ఞాపకం చేసుకోండి, మీ సంఘానికి వస్తున్నటువంటి డబ్బులు, మీ సంఘానికి వస్తున్నటువంటి కానుకలు ఎలా ఖర్చు చేయబడుతున్నాయి, ఎలా ఖర్చు చేయబడుతున్నాయి, దేనికోసం ఖర్చు చేయబడుతున్నాయి,
రక్షణ సువార్త కోసమే ఖర్చు చేయబడుతున్నాయా? అనవసరమైనటువంటి వాటికి దుర్వినియోగం చేయబడుతున్నావా? నిన్ను నువ్వు ప్రశ్నించుకో. నేను చేస్తున్నాను, అందుకోసం నేను ధైర్యంగా మాట చెప్పగలుగుతున్నాను. నాకు కూడా ఒక చిన్న సంఘం ఉంది, చాలా చిన్న సంఘమే. మా సంఘ సభ్యులు 25 మంది, మరొక దగ్గర ఇంకొక ఆరాధన జరిపిస్తున్నాను, ఇక్కడ సంఘ సభ్యులు 35 మంది ఉన్నారు. సో జ్ఞాపకం చేసుకోండి, ఈ సంఘంలో ప్రతి నెలలో ఒక ఆదివారం మిషనరీ పరిచయ కొరకు మేము కానుక తీస్తాం. రెండో సంఘంలో కూడా ప్రతి నెల ఒక ఆదివారం వచ్చేటువంటి కానుక మొత్తాన్ని సింగిల్ రూపాయితో సహా దాన్ని మిషనరీ పరిచయ కోసం తీస్తాం. 3 ఆదివారాల కానుకను సంఘ క్రమానికి మేము ఉపయోగిస్తాం. 1 ఆదివారం కానుకను ప్రతి మాసము ఖచ్చితంగా మిషనరీ పరిచయ కొరకు, మిషనరీల కొరకు, ఉత్తర భారతదేశంలో పరిచయం చేస్తున్న సేవకుల కొరకు మేము దాన్ని ఉపయోగిస్తున్నాం. సంవత్సరానికి ఒకసారి కాదండి, మాసానికి ఒకసారి, ప్రతి నెలకి ఒక వారం వచ్చేటువంటి ప్రతి చిన్న కానుకను కూడా ఉత్తర భారతదేశ పరిచయకి మేము ఉపయోగిస్తున్నాం, ఖర్చు పెడుతున్నాం. కృష్ణానందపురం దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, మిషనరీ పరిచయను ఉత్తర భారతదేశంలో అత్యంత క్లిష్టంగా, అత్యంత కష్టంగా పరిచయను కొనసాగిస్తున్నటువంటి వాళ్ళందరూ ఉన్నారు. అక్కడ డబ్బులు ఖర్చు అవసరత చాలా ఉన్నది. కనుక దయచేసి మన దగ్గరకు వస్తున్నటువంటి కానుక మొత్తం కాకపోయినా కనీసం మీరు 4 నెలలకు ఒకసారన్నా, 6 నెలలకు ఒకసారన్న తీర్మానం తీసుకొని, కనీసం సంవత్సరానికి 1 వారం అన్న తీర్మానం తీసుకొని, సంవత్సరంలో 1 ఆదివారం వచ్చేటువంటి కానుకను మిషనరీ పరిచయకు పంపించగలరా? ఇలా మన దక్షిణ భారతదేశంలోటువంటి ప్రతి సంఘము ఆ పని చేయగలిగితే, మన దక్షిణ భారతదేశంలో ప్రతి సంఘము కనీసం సంవత్సరానికి 1 ఆదివారం కమిట్మెంట్ తీసుకొని, ఆ 1 ఆదివారం వచ్చేటువంటి కానుకను మిషనరీ పరిచయకు ఉపయోగిస్తూ, వాళ్ళ సంఘంలో ఉన్నటువంటి యవనస్తులను మిషనరీ పరిచయ నిమిత్తం ప్రోత్సహిస్తూ, వాళ్ళని ఉత్తర భారతదేశానికి పంపించగలిగినట్లయితే, ఉత్తర భారతదేశాన్ని కూడా మనం ప్రభు కొరకు సంపాదించుకోగలము. ఈ బాధ్యత మన మీద లేదా? ఈ పని మనకు అప్పగించబడలేదా? ఇందులో నీవు కూడా పాలిభాగస్థులు కాదా? ఇందులో నీకు సంబంధము లేదా? క్రీస్తునందు ప్రభు దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, ప్రభువు నీకు అప్పగించబడిన పని ఏంటో గుర్తెరిగి అక్కడికి వెళ్ళు. ఎందుకని? పరిశుద్ధాత్మదేవుడు పౌలుని, శీలను, తిమోతిని ఆసియా ఖండంలో సువార్త ప్రకటన చేయనీయకుండా ఆటంకపరుస్తూ వారిని ఇంకొక ప్రాంతానికి వెళ్ళమంటున్నాడు అని అంటే, ఇక్కడ అవసరత లేక కాదు, ఇక్కడ అంత అవసరత తీరిపోయిందని కాదు, కానీ ఇక్కడ పని చేయడానికి విశ్వాసులు ఉన్నారు, వారిని పరిశుద్ధాత్మదేవుడు నమ్మాడు, ఈ పనిని వీలు చేస్తారు, వీళ్ళు కొనసాగిస్తారు. మీరు వెళ్ళండి, మీరు అక్కడికి వెళ్ళి పరిచయం చేయండి. క్రీస్తునందు ప్రభు దేవుని బిడ్డలారా, ఒక విషయాన్ని చెప్పి నేను ముగించాలని ఆశపడుతున్నాను. మేము మిషనరీ పరిచయంలో మేము ఎక్కువగా పాలి భాగస్థులు అవుతుంటాం. సిక్కిం రాష్ట్రంలో సముద్ర మట్టం నుంచి 7,000 అడుగుల పైన ఎత్తులో హిమాలయ మౌంటైన్స్, వాటిని ఫుట్ స్టెప్స్ ఆఫ్ హిమాలయస్ అని అంటారు. అంటే వాస్తవానికి హిమాలయ మౌంటైన్స్ ఇంకా ఎత్తు, ఇవి కేవలం ఫుట్ స్టెప్స్ అని అంటూ ఉంటారు. సో హిమాలయాలకి పాదం లాంటివి అనమాట. సో జ్ఞాపకం చేసుకోండి, ఈ ప్రాంతంలో చాలామంది 99% మంది నేపాల్ నివసిస్తున్నారు. వాళ్ళు చాలా తెగ ప్రజలు ఉన్నారు, మిలి అనేటువంటి తెగ ప్రజలు, గురుంగ్ అనేటువంటి తెగ ప్రజలు, ఇలా చాలామంది ప్రధాన అనేటువంటి తెగ ప్రజలు, వీరందరూ తెగలు తెగలుగా ఆ పర్వతాల మీద నివసిస్తూ ఉంటారు, పర్వతాలను నివసిస్తుంటారు. వాళ్ళ మధ్యలో కూడా మేము రక్షణ సువార్తను ప్రకటిస్తున్నాం. అక్కడ మాకు ఒక టీం ఉంది, మిషన్ హిమాలయ అనేటువంటి టీం ఉంది. ఆ టీంతో కలిసి మేము కూడా కలిసి పరిచయం చేస్తున్నాం. ఈ మిషన్ హిమాలయ టీం యొక్క పరిచయ విధానం ఎలా ఉంటుంది మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. వాళ్ళు 3 మంది మిషనరీలతో వాళ్ళు పరిచయం ప్రారంభించారు. ఈరోజు దాదాపు వాళ్ళ దగ్గర 50 మంది మిషనరీలు ఉన్నారు. ఈ మిషనరీల యొక్క పరిచర్య విధానం ఎలా ఉంటుందంటే, ఉదాహరణకి ఒక మిషనరీ అంక సువార్త అందించబడినటువంటి ఒక పర్వతాన్ని ఎన్నుకుంటాడు. ఆ పర్వతం మీద ఒక 10 కుటుంబాలు 15 కుటుంబాలు ఉంటాయి. ఈ వ్యక్తి అక్కడికి వెళ్ళిపోతాడు, కుటుంబంతో పాటు ఆ పర్వతం మీదకి వెళ్ళిపోతాడు. ముందుగా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా మంచిగా చేసుకోవడానికి అక్కడ ఏదైనా ఒక చిన్న వ్యాపారాన్ని ప్రారంభిస్తాడు. అక్కడ అవసరతను బట్టి అక్కడ ఒక చిన్న వ్యాపారాన్ని ప్రారంభిస్తాడు. కోళ్ళ ఫారం కానీ, ఏదైనా ప్రొవిజన్ షాప్ కానీ, ఇంకేదన్నా మరి కిరాణా చిల్లర కొట్లు, చిల్లర సామాన్లు దొరికేటువంటి చిన్న కొట్టును కానీ ఏదో ఒకటి ప్రారంభిస్తాడు. ప్రారంభించి ఆ తర్వాత ప్రజలందరూ కూడా వాళ్ళ అంగడికి రావడం, కొనుక్కొని వెళ్తుండడం, ఈ విధంగా అంగడికి వస్తున్న ప్రతి ఒక్కరితో కూడా పరిచయాలను ఏర్పాటు చేసుకుంటారు, సహవాసాన్ని ఏర్పాటు చేసుకుంటారు. తర్వాత వీళ్ళు ఎక్కువగా పర్వతాల మీదకి కట్లు ఏరుకొని రావడానికి ఇంకేదైనా పనుల మిత్తం వెళ్తుంటారు. వెళ్ళేటప్పుడు వీళ్ళు ఏ సమయంలో అక్కడ వెళ్తున్నారో మాటల మధ్యలో కనుక్కుంటారు. వాళ్ళు ఏ సమయాన్ని తిరిగి వస్తారో వీళ్ళు తెలుసు కాబట్టి సాయంత్రం ఆ సమయానికి ఈ మిషనరీలు ఏం చేస్తారంటే పర్వతం మీదకి ఎదురెళ్తారు. ఎదురెళ్ళి వాళ్ళు ఖచ్చితంగా బరువులు మోసుకొని వస్తారు కదా, అర్రే మీకు మేము సహాయం చేయమంటారా, మీరు పాపం చాలా కష్టపడుతున్నారు అని చెప్పి వాళ్ళకి సహాయం అందిస్తారు. వాళ్ళకి సహాయం చేసి వాళ్ళతో పాటు చిన్నగా మాట్లాడుకుంటా పర్వతం దిగుతా ఇంటికి వస్తారు. ఇలా మాట్లాడుతున్నప్పుడు దేవుని యొక్క ఔన్నత్యాన్ని, దేవుని యొక్క ప్రేమను వాళ్ళతో పంచుకుంటుంటారు. ఆల్రెడీ వీళ్ళు వాళ్ళకి సహాయం చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఏమనరు, ఆల్రెడీ వీళ్ళు వాళ్ళకి పరిచయం కాబట్టి వాళ్ళు చక్కగా వాళ్ళు చెప్పింది వింటారు. సో పర్వతాల మీదకి వెళ్ళి వాళ్ళు తిరిగి వచ్చే సమయానికి వాళ్ళకి ఎదురెళ్ళి వాళ్ళకి అక్కడ రక్షణ సువార్తను ప్రకటించి మరలా మెల్లగా వాళ్ళతో పాటు కిందకి దిగి వస్తారు. అలా కొన్ని నెలలు,
కొన్ని నెలలు తీసుకుంటారు ఒక వ్యక్తికి రక్షణ సువార్తను ప్రకటించడానికి. ముందుగా వాళ్ళకు మంచికై వాళ్ళతో స్నేహం చేసి వాళ్ళతో కలిసి పనిచేసి వాళ్ళ కష్టాల్లో వాళ్ళు పాలుభాగస్థులవుతూ వాళ్ళకి అన్ని సహాయం చేస్తూ తర్వాత చిన్నగా వాళ్ళకి రక్షణ సువార్తను ప్రకటిస్తారు. వాళ్ళు ప్రభునందు విశ్వాసం ఉంచి ఇదిగో ఇంకా ప్రభుని గురించి ఎక్కువగా తెలుసుకోవాలని ఆశపడుతున్నామని అన్నప్పుడు ఆ తర్వాత కనీసం ఒక 4-5 అయిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఒక చిన్న బైబుల్ స్టడీని ప్రారంభిస్తారు. ఆదివారం ఆరాధన స్టార్ట్ చేయండి. వాళ్ళ ఇంట్లో సాయంత్రం ఒక బైబుల్ స్టడీని స్టార్ట్ చేస్తారు. సో ప్రతి ఆదివారం ప్రతిరోజు సాయంత్రం వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టుకొని బైబుల్ స్టడీ ద్వారా దేవుని యొక్క ప్రేమను వాళ్ళకి చక్కగా వివరిస్తారు. వాళ్ళు ఇప్పుడు స్థిరపడిన తర్వాత మాకు సంఘం కావాలి, ప్రభుని ఆరాధన చేస్తామని వారు చెప్పినప్పుడు వారు వెంటనే వీళ్ళకంటూ వీళ్ళ సంస్థ మరి పర్వతం కింద ఉంటుంది వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పంపిస్తారు. అక్కడి నుంచి వాళ్ళు కాపరిగా ఎన్నిక చేయబడిన కాపరిగా తర్ఫీదు చేయబడినటువంటి ఒక సేవకుడిని ఈ మిషన్ ఫీల్డ్కి పంపిస్తారు. ఇప్పుడు ఇక్కడ సేవకుడు ఏం చేస్తారంటే వాళ్ళు అక్కడ ప్రారంభించినటువంటి షాప్ని ఆ వ్యాపారాన్ని తర్వాత సంపాదించిన 4 ఆత్మల్ని సంఘాన్ని ఆ సేవకుడి చేతికి అప్పగిచ్చేస్తారు. వీళ్ళు మరలా అక్కడి నుంచి లేచి ఈ మిషనరీ మరొక ప్రాంతానికి వెళ్ళిపోతాడు. అమ్మో ఇది నేను కష్టపడి కట్టిన సంఘం, నేను కష్టపడి కట్టాను, నేను చెమటొడ్చాను, నేను కష్టపడ్డాను, నేను పర్వతం ఎక్కాను, నేను పర్వతం దిగాను, దాదాపు 7 రోజులు ఇక్కడ సువార్తను ప్రకటించాను, వీళ్ళందరూ నాకు బాగా క్లోజ్ అయిపోయారు, నేను ఇక్కడే ఉంటాను అన్నాడు. సంఘం స్థిరపడిన తర్వాత ఇంకొక సేవకుడికి అప్పగించేసి ఇదిగో ఇది నీ పని, నువ్వు ఈ పని చేయి, నేను వెళ్తున్నా అని చెప్పి వెళ్ళిపోతాడు. మరొక పర్వతం మీదకి వెళ్ళిపోతాడు. ఆ పర్వతం మీద కూడా అలాగే పరిచయం చేసి అక్కడ ఒక సంఘాన్ని స్థాపించి మళ్ళీ దాని ఒక సేవకుడికి అప్పగించేసి వెళ్ళిపోతాడు. ఎంత అద్భుతమైన పరిచయం వాళ్ళు ప్రేమిస్తున్నారు. వాళ్ళు సంఘం అంటే బిల్డింగ్ని ప్రేమించరు, వాళ్ళు సంఘం అని అంటే విశ్వాసులని విశ్వాసుల్ని ప్రేమిస్తారు, వీళ్ళకు ప్రాధాన్యతనిస్తారు, వీళ్ళను కూడా మరలా మిషనరీస్గా తయారు చేసి మరలా వీళ్ళని రక్షణ సువార్తను ప్రకటించడానికి వీళ్ళు ప్రోత్సహించి వీళ్ళకి ముందుకు పంపిస్తూ ఉంటారు. క్రీస్తునాథ ప్రభు దేనిపెట్టారా, ఈరోజు మన సంఘాలు ఈ పని చేయగలుగుతున్నాయా? మిషనరీ పరిచయ కొరకు ప్రార్థన చేయండి, మిషనరీలను తయారు చేయండి, మిషనరీలను పంపించండి, మిషనరీలను ప్రోత్సహించండి, మిషనరీలను పోషించండి, ఉత్తర భారతదేశం అంతా కూడా రక్షణ సువార్త ప్రకటించేటువంటి పనిలో మీరు కూడా పాలి భాగస్థలో ఉండి ఇది ప్రభు మీకు అప్పగించిన పని, దయచేసి మర్చిపోవద్దు. ఉత్తర భారతదేశం యొక్క రక్షణ కొరకు ప్రతిదినం ప్రార్థన చేయండి. దేవుడి కొద్ది మాటలను మన వినికిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. వెతబడిన మాటలు మా హృదయాల్లో ఫలించడానికి సహాయం చేయండి. ప్రభా, మేమందరం కూడా మీరు మాకు అప్పగించిన పనిని గుర్తెరిగి ఈ రక్షణ సువార్తలను మేము పాలి భాగస్థలమై రక్షణ సువార్తను ప్రకటించడానికి సహాయం చేయండి. నశించిపోతున్న ఆత్మల పట్ల మా హృదయంలో భారము మంటను రగిల్చి మా ద్వారా ఘనత మహిమ ప్రభావాలు పొందిన ఉత్తర భారతదేశంలో ప్రతి ఒక్కరు రక్షించబడడానికి ఏ ఒక్కరు నశించిపోకుండా నిమిత్తం సహాయం చేయమని, మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందమని ఈ మాటలు అనేక మంది వారు కూడా రక్షణ సువార్తలో పాలి భాగస్థులయ్యి అయ్యా వారి చుట్టూ ఇంకా ఎరుగినటువంటి అనేక మందికి సువార్తను ప్రకటించేటటువంటి వారుగా ప్రతి ఒక్కరు కూడా ఈ సువార్త పనిలో పాలి భాగస్థులు అవడానికి సహాయం చేయమని, మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్.